ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో డియర్ చేసాడు అండ్ మామే ఈజ్ ఎ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ కార్యక్రమాలన్నీ కూడా ఎంతవరకు వచ్చేసాయి అందరు బాగున్నారా యా నేను కూడా చాలా చాలా బాగున్నాను మార్నింగ్ మార్నింగే లేసాను ఓకే మార్నింగ్ మార్నింగ్ ఎవడైనా లేస్తాను అందులో నీ గొప్ప ఏముందిరా నువ్వు ప్రతీది చెప్తా నాకు అర్థం కాదు లేదండి లేసాను లేచిన తర్వాత ఈరోజు బ్రష్ చేసుకోకుండానే టీ తాగేశాను రోజు వేసుకునేది కదా ఈ ఒకరోజు ఏమవుద్దిలే అని చెప్పేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ లేసాను సరే అని చెప్పేసి చక్కగా ఒక వేడి వేడి టీ తాగేశాను టీ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నిమిషాలు తాగాను నేను ఎనిమిది నిమిషాలు టీ తాగేటప్పుడు చాలా దీర్ఘంగా ఆలోచించాను ఇప్పటికీ నాకు అర్థమయ్యలేదు ఆ ఎనిమిది నిమిషాలు నేను ఏమి ఆలోచించాలన్న టీ తాగేటప్పుడు తదేకంగా ఒక్క సైడే చూసి తొందర తొందర టీ తాగుతుంటాము ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటాము కానీ ఏం ఆలోచించామనేది మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు సో కొన్ని కొన్ని టీలు అలా ఉంటాయన్నమాట మరి అమెరికా వాళ్ళు మీ సంగతి ఏంటి మార్నింగ్ మార్నింగ్ టీ కాఫీ ఎటువంటిది ఏమన్నా లాగించారా లేదా లాగించేసేయండి అలాగే మిగతా మన దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు ఏం చేశారంటే చాలా నిజంగా ఆ పరిపాలన విధానం కొన్ని వేరే ఉంటాయి అంటే కొన్ని అడ్వాన్స్ థింకింగ్ ఉంటాయి ముందు చూపు అనేది చాలా ఉంటుందన్నమాట సో వాళ్ళకు కావాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా తెప్పించేసుకొని ఓకే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ మంచి మంచిగా అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసుకుంటే వెళ్ళిపోయారు కొన్ని కొన్ని దేశాల్లో అమెరికా కానీ ఇజ్రాయెల్ దేశాల్లో చక్కగా ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు ఎక్కడన్నా పబ్లిక్లోకి వెళ్ళిపోయేటప్పుడే చక్కగా మాస్క్ పెట్టుకుంటున్నారు దట్స్ రియలీ వండర్ఫుల్ కారణం ఏమిటి అంటే అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయింది మరి మనది నూట నలభై కోట్లు కొద్ది కొద్ది అంటే కొన్ని కొన్ని దేశాల్లో మహా అంటే రెండు కోట్ల మంది ఉంటారు మూడు కోట్ల మంది ఉంటారు తక్కువ జనాభా ఎక్కడైతుందో అక్కడ కరోనా ఎక్కువగా రావడం లేదు అందరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఈజీ అయిపోతుంది కదా ఒకేసారి కొన్ని ఒక కోటి డోసులు తె తెప్పించేసామంటే దన్ 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 దాని అయిపోతుంది కానీ మన ఇండియా అలా కాదే ఆల్మోస్ట్ నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఇప్పటివరకు పద్నాలుగు కోట్ల మందికే వ్యాక్సినేషన్ పడింది ఈ పద్నాలుగు కోట్లల్లో కూడా ఇంకా సెకండ్ డోస్ పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక ఇంకెప్పుడు ఈ లైఫ్ లాంగ్ ఈ మాస్కులతో ఎలా ఏంటి అర్థం కావడం లేదు మార్నింగ్ పెట్టుకున్నటువంటి మాస్క్ ఎప్పుడో మళ్ళీ తీయాల్సి వస్తుంది అన్నం తినేటప్పుడు తీయాల్సి వస్తుంది టీ తాగేటప్పుడు తీయాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మాస్క్ ఉందా లేదా అని కూడా అర్థం కావట్లేదు మొన్న మా ఎవరింటికో వెళ్తే అంటే తోటే వెళ్ళాను మంచిగా శానిటైజ్ అవన్నీ కూడా చేసుకొని వెళ్ళాను వాళ్ళు పాయసం పెట్టేశారు నాకు మరీ తొందర ఎక్కువ తెలుసు కదా మీకు పాయసం పెట్టేసి తాగే పాయసం అనగా అట్లనే తాగేసాను లాస్ట్కు సేమియా అంతా మిగిలిపోయి రసం బిల్ చేసాను మా పెద్దమ్మ అంటుంది అరే మొత్తం సేమియా మిగిలిపోయింది మాస్క్ తోటే తాగిన నువ్వు అంతా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు అదే మాస్క్ ఉన్నట్టు తెలియదు మాస్క్ లేనట్టు కూడా తెలియదు ఎందుకంటే రోజు పెట్టేసుకుంటున్నాం కదా ఈ మాస్క్ అంతా కూడా ఓకే మరి ఇక ఈరోజు ఎవరి అయినా ఉన్నాయా పెళ్లి ఉన్నాయా ఉంటే తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భవానీ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ 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 మార్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదుర్కొనేటువంటి సమస్య ఒకే ఒక్క సమస్య ఏంటది కరెక్ట్ కరోనా సో మరి జాగ్రత్తలు పాటించాలి చాలా భద్రంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రపంచ భద్రతా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రపంచ భద్రతా దినోత్సవం చూసారా ఇది కూడా ఎలా కలిసి వచ్చిందో ఇది కనీసం ఈ భద్రతా దినోత్సవం రోజైనా కూడా కాసింత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓకేనా ఇంకా ఇటువంటి బోల్డ్ అండ్ కబుర్లు మనం మాట్లాడుకుందాం అలాగే మీ అందరికి తెలుసో తెలియదు ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను సంవత్సరాలు ఒక మూవీకి నిండా అనమాట ఇంతకీ ఏంట మూవీ చెప్పండి పోకిరి పోకిరికి పదిహేను సంవత్సరాలు నిండాయి అంటే రెండు వేల ఆరులో ఇదే ఇదే రోజున వచ్చినటువంటి పోకిరి సినిమా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది మహేష్ బాబును సూపర్ స్టార్గా మార్చింది ఇదే మూవీ నాకు చాలా 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 ఇష్టమైనటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సో డాషింగ్ హీరోగా నిలబెట్టిందన్నమాట ఆయన్ని సో ఈ ఎవర్ గ్రీన్ సినిమాల్లో డైలాగులు పాటలు ఫైట్లు కామెడీ ఎమోషన్ అన్నీ అద్భుతంగా పండించారనమాట ఈ సినిమాకు ఏళ్ళు పూర్తయ్యాయి ఈ సినిమా గురించి జనరల్గా పోకిరి అనగానే మీకు ఏం గుర్తొస్తుందండి ఆ సినిమాలో సరదాగా నాతో చెప్పే ప్రయత్నం చేయండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే యుఎస్ ఆత్మీయులైతే నైన్ వన్ నైన్ సెవెన్ జీరో వన్ టూ డబల్ జీరో ఫైవ్కి యూకే వాళ్ళు డబల్ వన్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ టూ డబల్ జీరో ఫైవ్కి స్కైప్ నుండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మెయిల్ చేస్తా అంటే నో ప్రాబ్లం నాకు తెలిసి మీరు డెఫినెట్గా మెయిల్ చేస్తారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇదంతొద్దు వద్దు వాట్సాప్ చేస్తా అంటే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ అమ్మాయిల పేరు అమ్మాయిల పేరు అనేది అబ్బాయిల పేరు కంటే చాలా చాలా వ్యాల్యుబుల్ నేమ్ అది ఎందుకంటే ఈ ప్రపంచంలో పేరు పెట్టి పిలువకుంటే ఎవరు పలుకుతారండి ఎవ్వరు పలకరు కానీ మనము చాలా ప్రేమగా పేర్లు పెడుతుంటాం అనమాట రామచిలక అని చెప్పేసి పేరు పెట్టాము కదా కానీ చిలకకు నిజంగా అది రామచిలక అనే విషయం దానికి తెలియదు కోకిల అని చెప్పేసి ప్రేమగా అది కూ అని చెప్పేసి కూస్తూ ఉంటుంది కదా దానికి మనమే పేరు పెట్టాము కోకిల అని చెప్పేసి కానీ దాని పేరు కోకిల అనే విషయం దానికి తెలియదు అలా మనం పెడుతూ ఉంటాం అనమాట అలాగే రంబ ఊర్వక చి ఊర్వక అంటున్నాం ఊర్వశి మేనక ఇలా రకరకాల పేర్లు పెడతాం పేరు అనేది చాలా చాలా గ్రేట్ అండి నన్ను ఎవరైనా ప్రేమగా మా అమ్మ అంటుంది మహే అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అన్నమాట కొందరు మహేష్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కొందరు మావా అని చెప్పేసి పిలుస్తుంటారు కొందరు మహే మెంటల్ అని చెప్పేసి పిలుస్తూ బట్ విషయం తెలుసా నాకు మెంటల్ అనే పేరు చాలా ఇష్టం నాకు కొందరు నింక్ నేమ్స్ పెట్టారు అట్లా ఓకే అయితే అమ్మాయి పేర్లు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని ఓకే అయితే ఒక అమ్మాయి పేరు మాత్రం ఇంకా విచిత్రం ఏమిటి అంటే అమ్మాయి పేర్లో మూడే మూడు అక్షరాలు ఉంటాయి ఆ అమ్మాయి పేర్లో ఏంటి మీ పేర్లో మూడు అక్షరాలు ఉన్నాయా ఏమండి మిమ్మల్ని యా అయితే ఈ మూడు అక్షరాలు ఉంటే మొదటి పేరు వచ్చేసి మొదటి అక్షరం వచ్చేసి తెలుగులో ఉంటుంది రెండో అక్షరం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది మూడో అక్షరం వచ్చేసి నంబర్ ఉంటుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనేది మామా తీసుకున్నటువంటి ఒక సరదా 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 ఫనీ క్వశ్చన్ ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏమై ఉంటుందో మీకేమైనా తెలుసా ఫస్ట్ పేరు వచ్చేసి ఓకే తెలుగులో ఉంటుంది ఫస్ట్ అక్షరం తెలుగులో అమ్మాయికి మూడే మూడు అక్షరాల్లో పేరు ఫస్ట్ అక్షరం తెలుగులో సెకండ్ అక్షరం వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉంటుంది థర్డ్ అక్షరం వచ్చేసి అక్షరం వచ్చేసి నంబర్స్లో ఉంటుందన్నమాట ఆ అంబాయి నెంబర్ కనుకొని నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మరి పోకిరి మూవీ ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది ఇంకో పదిహేను సంవత్సరాలు కూడా ఈ డైలాగులు ఇవన్నీ కూడా ఇలాగే గుర్తుండిపోతాయి పోకిరి సినిమా అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చలో ఈ రెండింటితోటి మనం ముందుకు వెళ్ళిపోదాం అండ్ పోకిరి మూవీ అనగానే మీకు ఏ పాట కావాలి గెస్ చేయండి చూద్దాం చూడొద్దు చూడొద్దు చురకత్తి ఆ పాట ఏనా లేకుంటే గలగల పారుతున్న గోదారిలా ఆ పాట ఏమంటారా లేదంటే దేవుడా అనే ఒక పాట ఉంటుంది తర్వాత జగడమే ఉంటుంది తర్వాత డోలే డోలే ఉంటుంది ఏ పాట నాకు తెలుసు కదా మీకేం కావాలో పోకిరి పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మై డియర్ మామస్ అండ్ మామీ ఈజ్ ఆ పోకిరి నుండి బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా భలే ఉంటుంది కదా ఇది పాట అయితే ఫ్రెండ్స్ అందరు కలిసి ఏమ్రా మరి మహేష్లో మనము ఈ లాక్డౌన్లో ఏటో ఉంది పరిస్థితి అంతా కూడా గోవాకి వెళ్దామా అని చెప్పేసి అన్నారనమాట సరే కారులోనే కదా వెళ్ళేది గోవాకి సరిపోదాంలే అని చెప్పేసి మేమందరం కూడా ప్లాన్ చేసుకున్నాం కానీ ప్లాన్స్ అంతా కూడా రివర్స్ అయిపోయినాయి ఎందుకు ఏ ఏం జరిగింది అక్కడ గోవాలో అంటే హాయిగా ఈ టైంలో ఎండాకాలం గోవాలకు వెళ్తే చల్ కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గోవా రాష్ట్రం లాక్డౌన్ ప్రకటించింది రేపు రాత్రి ఏడు గంటల నుంచి మే మూడవ తేదీ ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పేసి అన్నారనమాట అత్యవసర పారిశ్రామిక పనులకు మాత్రమే అనుమతి ఉంటుంది ప్రజా రవాణా సౌకర్యం ఉండదని చెప్పేసి అన్నారు క్యాసినోలు హోటళ్ళు పబ్బులు పూర్తిగా మూసివేస్తామన్నారు అత్యవసర రవాణాకు రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయన్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఏదో ఉండడు మరి ఏడిపోవాలి ఈ టైంలో మాల్దీవ్స్ అది బాగానే ఉంటుందండి చక్కగా ఏదో ఎట్లో ఇక బలవంతంగా ఫ్లైట్ ఎక్కేయాలి మాల్దీవ్స్లో దిగిపోతే ఆహా ఆనందం ఆ సంతోషం వేరు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ సింగిల్ కానీ సింగిల్ గా కదండి మాల్దీవ్ నిజమేనా అండ్ శ్రీను ఉన్నారు మనతో మాట్లాడడానికి అవసరం తెలుసా శ్రీను ఈ రోజు నేను కేవలం ముగ్గురిని కలిశాను యా మా ఆఫీస్లో ఉన్న వాళ్ళిద్దరు బయట వాళ్ళు ఒకరు బయట ఎవరో వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినా కూడా జస్ట్ బయటనే ఉంచేసి వాళ్ళను లోపలికి రానివ్వకుండా డైరెక్ట్ పంపించేసాను అలాగే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరు మాస్కులు పెట్టుకున్నారు మా పిల్లలందరూ కూడా కేవలం నాకు ముగ్గురే ముగ్గురు కనబడ్డారు అంటే డే బై డే డే బై డే చాలా మందికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి నేను అనుకున్నాను ఈ రోజు ఎవరికన్నా సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు లక్కీగా ఏంటంటే నేను ముగ్గురికే ముగ్గురికి కాస్త దగ్గరగా వెళ్ళాను తప్ప చాలా అంటే చాలా సేఫ్ లో ఉన్నాను ఈ రోజు అయితే అమ్మాయ ఒక్కొక్క రోజు ఎవ్రీ డే ఇస్ ఏ గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఈ రోజు అయితే చాలా చాలా సంతోషంగా అయిపోయింది ఈ రోజు చాలా కూల్ గా అయిపోయింది మరి ఇవాళ సమంత బర్త్డే సార్ ఎవరిది సమంత బర్త్డే ఇవ్వాలా సమంతనా సమంత అగారి హీరోయిన్ ఓ అవునా అవును సార్ ఓకే మరి ఆలస్యం ఎందుకు ఇలాంటి మీరు అప్ మూవీస్ ఏవైతే ఉన్నో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా హాల్స్ లో రిలీజ్ చేసి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను వండర్ఫుల్ అలాగే సుఘున గారు వచ్చేసారు అలాగే పూర్ణ వచ్చేసారు అలాగే మణికంఠ వచ్చేసారు నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలాగే సుఘున గారు మీకు పోకరి అనగానే ఏం గుర్తొస్తుందండి పోకరి అనగానే ఎవరు కొడితే మైండ్ డైలాగ్ మాది ఇదే వద్ద మా ఎవడు కొడితే మైండ్ బ్లాక్ దిమ్మ తిరుగుతుందో వాడే ఇంకొక రకంగా చెప్తా మాట్లాడితే మాకు మాటే మంత్రం అవుతుందో ఎవరు మాట్లాడితే మాకు ఆక్సిజన్ ఇమ్యూనిటీ పవర్ వస్తుందో వారే మామా మహేష్ గారు ఏమన్నా చెప్పారా మీరు అసలు సూపర్ కదా అసలు మీ మాట ఇంటి ప్రాణం వచ్చేస్తుంది మామ నాకైతే మరి నాకు తెలీదు అయితే yeah, పాపము <inaudible> <you, thank inaudible> <you> <inaudible> 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 ఒక అబ్బాయి ఓ అమ్మాయి దగ్గరికి అడిగాడట వెళ్ళి ఆ బాయ్ ఏమన్నాడంటే మేడం మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ఆ మేడం అన్నారట అంటే ఈ అబ్బాయి ఏనాడంటే మేడం మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా అంటే ఆ మేడం ఏమన్నదట అంటే నేను నిన్ను పెళ్ళి చేసుకోవాల ఏరా ఏం చూసి పెళ్లి చేసుకోవాలరా నిన్ను అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నదట అనగానే ఈ అబ్బాయి ఏ ఉన్నాడు మేడం మా ఊళ్ళో మా నాన్నే అందరికంటే చాలా పెద్ద మేడం ఏమనుకుంటున్నారు అసలు మా నాన్న గురించి మీరు ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద మా నాన్నే అని చెప్పేసి అనగానే ఓ అవునా అంత పెద్దోడా అయితే సరే అని చెప్పేసి పెళ్ళి చేసుకున్నారట పెళ్ళి అయిన తర్వాత ఆ అమ్మాయికి తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వయసు నూట ఐదు సంవత్సరాలు ఏమిరా నా జీవితం నాశనం చేసుకుంటారా మీ అమ్మను మీ అయ్యా ఊళ్ళో పెద్ద 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 అంటే ఆస్తులు అంతస్తులు ఉన్నాయనుకున్నా కదరా ఊరి మీ అయ్యకి నూట ఐదు సంవత్సరాలు ఉన్నాయండి నీకెన్ని సంవత్సరాలున్నాయి అంటే ఎవరైనా మా నాన్న చాలా పెద్దో అని చెప్పేసి అనగా తొందర పడొద్దు అని నేను మీరికి ఓకే పూర్ణ గారితో మాట్లాడదాం పూర్ణ గారు ఎలా ఉన్నారు నమస్తే పూర్ణ ఎలా ఉంది మీ ఊరు పరిస్థితి అంతా సార్ దారుణంగానే ఉందా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోటి వద్దు ఎవరితోటి షేక్ హ్యాండ్ల దూరంగానే ఉండండి ఈ నాలుగు వారాలు అంటే మే మే ఫస్ట్ వరకు మనం మనుషుల్ని కలవకపోవడమే ఉత్తమం అండి చాలామంది ఏం చేస్తారంటే మరీ పక్కింటి వాళ్ళు పక్కింట్లోకి వెళ్ళేసి ఏమున్నండి బాగున్నారా ఏం చేస్తున్నారో కరోనా అట్లా వచ్చిందట కదా ఇట్లొచ్చిందట కదా అని చెప్పి సొల్లు పెడుతుంటారు మన ఇంటికి వచ్చి అటువంటి వాళ్ళకి మనం రానివద్దు మనం వాళ్ళ ఇంటికి కూడా పోవద్దండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి లేదు డేస్ అయింది అపార్ట్మెంట్ వాళ్ళు పైన అపార్ట్మెంట్ లోపల ఉన్నా మీరు పైనుంచేలే మాట్లాడుకోండి నో ప్రాబ్లం ఫోన్లు చేసుకోండి కానీ ఒకరింటికి ఒకరు వచ్చే సంస్కృతి పోవాలి లేడీస్ ఎవరింట్లలో వాళ్ళ ఉంటే అసలు ఈ గొడవలే రావు తెలుసా అండి లేడీస్ ఎవరింట్లలో ఉంటే అసలు ఈ గొడవలే రావు రైట్ మనం పూర్ణతో మాట్లాడదాం పూర్ణ పోకిరి అనే కానీ మీకు ఏం గుర్తొస్తుందబ్బా ఈరోజు ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అది అవును సార్ అవును సార్ అదే సార్ అదే డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఎప్పుడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగడు ఉపమాల్ క్యారేజ్ తినేస్తారు ఇప్పుడు తిన్నావా అని అడిగా డైలాగ్ బాగుంది మీకు గుర్తుందా మేడం అది ఉప్మాల్ క్యారేజ్ క్యారేజ్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు అవునా ఓసారి చెప్పండి అయ్యో దేవుడు అలాగే రమణ ఉన్నారు రమణ ఎలా ఉన్నారు ఎలా ఉన్నావు రమణ రమణ గారు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు పెళ్లి అలాగే మణికంఠ మణికంఠ దాని తర్వాత శ్రీను దాని తర్వాత పూర్ణ అండ్ సుగుణ గారు అందరి తరపు నుండి తరపు నుండి రమణ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంతే కదా రమణ మీకు పెళ్ళే ఎన్ని సంవత్సరాలు అయింది ఓకే మీ ఆవిడకి బాగా కోపం వచ్చి ఒక ఆరు నెలలు నీతో మాట్లాడలేదు అనుకో అంటే ఎప్పుడైనా అటువంటి సందర్భం వచ్చిందా ఓకే మీకు వచ్చిందా ఎప్పుడైనా ఆమె కోపం పెట్టుకుని అలిగింది అనుకోండి ఏం చేస్తారు మీరు మాట్లాడడం లేదు అసలే నేను నీతో మాట్లాడా అని బీచ్ నుంచి కూర్చుంది ఏం చేస్తారు మాట్లాడుతున్న వ్యక్తి ఇదే కదా మీరు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది అంటారు అదేనా మీరు మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని బ్లాక్ చేసి ఆల్రెడీ సంవత్సరం అయింది అంతేనా మనకెవరో హింట్ ఇచ్చారు పాపం బానే ఉంది హింట్ ఓకే మరికట్ట మీకు పోకరి అనగానే ఏం గుర్తొస్తుంది మనకి అట్ట తొందరగా చెప్పేసేయండి ఎవడు కొడితే జన్మూ సిటీగా ఆడే పన్ను కాడు ఎవరి షో వింటే మాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుందో అదే మామ మహేష్ మీకు మీకు ఎవరికైనా మహేష్ ఇప్పుడు మహేష్ బాబు లాగా ఎవరైనా మాట్లాడుతారా మాట్లాడుతున్నారు మాట్లాడే కదా అంటే మిమిక్రీ మిమిక్రీ ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు గడుకోసారి అంటాడు ఎందుకు అట్లా ఎందుకంటే రీచింగ్ మామా అంటే మ్యాండ్రిజం అది రీచింగ్ అన్నదేమా రీతింగ్ అన్నదేమో ఆయన మ్యాండ్రిజం ఆయన మ్యాండ్రిజం ఆయన డైరెక్ట్ గా చూడకుండా పక్కన చూసుకొని చెప్తూ ఉంటాడు అనమాట భలే ఉంటుంది స్టైల్ గా అది మామా మామ మహేష్ బాగుంది చూస్తే వైబ్రేషన్స్ వస్తాయో లేదో గానీ మీ డైలాగ్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి వైబ్రేషన్స్ వస్తాయి మామా ఓ థ్యాంక్ యూ చెప్పండి మణికంట ఏదో అంటున్నాడు చెప్పండి మణికంట ఫాస్ట్ గా చెప్పాలి ఆ గారికి అలాగే దుర్గా భోజనం గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాగే నిండు నూరేలు ప్రతి సంవత్సరం కొత్త దానంతో ఇలాంటి పెళ్లి రోజు జరుపు వండర్ఫుల్ మామా థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ మొత్తం కైతే నా విషయము మొన్న పోయి సార్ కూడా నమాజ్ వచ్చే టైంలో కాలు కట్టైపోయింది మావా కొద్దిగా మీరు నమాజ్ కంటే తర్వాత చేయండి మామ మంచిగా మా మాట్లాడేసుకుందాం సరేనా కరెక్ట్ అదే టైం లో చూడండి మావా నువ్వు నువ్వు భలే ఉన్నావు నువ్వు అరే ఇప్పుడు నమాజ్ టైంలో నేనుతో మాట్లాడాలి మామా నేను ఈవెన్ చర్చిలో కానీ చర్చికి కానీ అలాగే మన ఇక్కడ మన మన జనగణ వచ్చేటప్పుడు కానివ్వండి లేకుంటే నమాజ్ వచ్చేటప్పుడు కానీ మనం మాట్లాడుకుంటాం సో మీట్లో పెడితే వేరే వాళ్ళకి అవకాశం ఉండదు కదా మామ ఐదు నిమిషాలు నేను మీట్లో పెట్టలేను కదా నమాజ్ అనేది ఇప్పుడు అదేందంటే ఐదు నిమిషాలు ఐదు నిమిషాల వరకు వేరే వాళ్ళు కొత్త వాళ్ళు మనకు అందుకోసమే నువ్వేం చేయాలంటే నువ్వేం చేయాలంటే నమాజ్ అయిపోయిన తర్వాత కాల్ చేయి అదే మామా నమాజ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే పని అయిపోద్ది కదా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ తాళం వేసుకుని పోయిన తర్వాత దొంగతనం చేస్తావా నువ్వు ఏం చేస్తా బాధ కాదు నువ్వు ప్రతిసారి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే వచ్చేసి ఆ దొంగతనం చేసి దొరికిపోతున్నావా అనవసరంగా ఓకే శ్రీను థ్యాంక్ యూ సో మచ్

అబ్బాయి చాలా మంచోడు మన కేరవాణి గారి సాంగ్ సో డెఫినెట్ గా ఆ పాట నేను ప్లే చేశాను రమణ థ్యాంక్ యూ సో మచ్ యా సుధా గారు ఈ అబ్బాయి చాలా మంచోడు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ అబ్బాయి ఎంత మంచోడు తెలుసా అని చెప్పేసి అనిపిస్తుందా ఓకే మీ మీకండి సుఖగర్ ఈ అబ్బాయి చాలా మంచి నిజంగా ఎప్పుడనిపిస్తుంది అంటే బస్సులో బస్సులో సీట్ ఇచ్చినప్పుడా ట్రైన్లో ట్రైన్లో సీట్ ఇచ్చినప్పుడా లేదంటే మీ కార్ ఖరాబ్ అయినప్పుడు వెనక చల్లి నెట్టే అతని అబ్బాయా మేడం ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఎవరైనా సహాయం చేయగానే అనిపిస్తుందాపి అవునా అబ్బాయి చాలా మంచివాడు అనిపిస్తుందా ఓకే అబ్బాయి అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని విషయం ఎప్పుడు అనిపిస్తుంది మీకు ఏమున్నదండి ఈ అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడని అరే వీడు చిన్నోడు చూడు ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు వేషం వేసుకున్నాడు పిల్లోడు నాలుగు సంవత్సరంలో ఎంత అందంగా ఉన్నాడు వీడు అని చెప్పలేరా ఎందుకు ప్రతిదీ నెగటివ్ తీసుకుంటారు మీరు మీరు అంటే డైరెక్ట్ ఆడికే పోతున్నారు ఇగో ఈ ఆలోచనలే వద్దు ఈ ఆలోచనలే మానుకోవాలి అయ్ అబ్బాయి అందంగా ఉన్నాడనకి గా అనాలి కదా అవును మహేష్ గారు చిన్న అబ్బాయి ఎంత బాగున్నాడు అని చెప్పేసి అనుకోవాలి కదా మా వారిని మంది ఓ పాజిటివ్ అలా బయటికి వెళ్ళేద్దాం పద అంటే పోతావు పైకి పోతావు ఎవరి నీకు చెప్పింది నెంబర్ ఇవ్వ అని చెప్పారు మామా చెప్పమంటారా ఓ పాజిటివ్ అయినా ఏదైనా కూడా మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి మనకు రాదులే అది అని చెప్పేసి ఎందుకంటే ఓ పాజిటివ్ బ్లడ్ దొరకడం కూడా చాలా కష్టం అండి సో యుని వెరీ వెరీ ఏది ఏది దొరకడం లేదు గా ప్రెజెంట్ గా ఏది కూడా దొరకడం లేదు సో కొంచెం ఓ పాజిటివ్ అనేది కొంచెం రేర్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరేనా డైలాగ్ పోతా ఓకే సుగ్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ డే బాబాయ్ సుధాగారు మరి ఎంత ఎంతవరకు వచ్చాయండి షాపింగ్ అయిపోయిందా ఇప్పుడు ఫ్రీగా గా ఉన్నాను పర్వాలేదు ఇప్పుడు వెళ్ళకూడదు బయటకి వెళ్ళకూడదు అంటున్నారు కాబట్టి కిందటి నెల అంతా షాపింగ్ అంతా అయిపోయింది మొత్తం ఓకే ఈ లో కొంటే కొంచెం ఆఫర్స్ డిస్కౌంట్లు బాగుచ్చేటివి ఆ గోల్డ్ కూడా బాగా తగ్గింది రేట్ కూడా తగ్గింది తీసుకున్నాను గోల్డ్ తీసుకున్నాను నేను ఉంది గోల్డ్ ఓకే గోల్డ్ తక్కువనే ఉంది మీరు తీసుకున్నప్పుడు ఇంకేంది లక్కీలో పడ్డారు మీరు ఓకే యా మరి చెప్పండి మేడం పోక్రి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది ఆ డైలాగ్ గదే గదే ఉన్నదా ఇంకా వేరేది ఏం లేదా ఆ సినిమా మొత్తం ఎక్కడ దొరికిరండి నాకు అర్థం కాదు మీరు సినిమా మొత్తం బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అది ఆ సినిమాలో మీకు ఏమి నచ్చింది ఏంటి ఆ చూడండి అని చెప్పేసి ఏదో అంటుంటాడు కదా అలాటం థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ నాకు కూడా అదే బాగా నచ్చేసిందండి థ్యాంక్ యూ గారు బాబాయ్ అలాగే చిరంజీవి అంప్లాయిన్ అలాగే మాణిక్యం హలో మాణిక్యం హలో మాణిక్యం గారు హలో హలో యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు

గొల్లప్రోలు గొల్లప్రోలు మండలం అండి గొల్లప్రోలు మండలం ఊరు పేరు ఏంటండి దుర్గాడ అవునండి ఓకే ఇంటి పేరు ఏంటి సార్ సొంటేనా మాణిక్యాలరావు అండి సొంటేనా మాణిక్యాలరావు ఓకే మీ ఆవిడ పేరేంటి ఏంటి మీ ఆవిడ పేరేంటి సత్యవతి అండి సత్యవతి మీ నాన్నగారు లేరులండి గంగరాజు గారు ఓకే ఆధార్ కార్డు ఉందా మీరు ఎన్ని వివరాలు అడిగారు ఏదో మీరు ఏదో చెప్తున్నట్టు అలా ఫోన్ వస్తుంది అది చెప్పండి ఇది చెప్పకండి అని అంటే అడుగుతున్నారు అంటే మీరు చెప్పి వివరాలు కూడా అలా ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ చదవాలంటే మీకు నేను కొత్తగా ఫోన్ చేస్తున్నాను కాబట్టి కొత్తగా ఫోన్ చేస్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ నా డీటెయిల్స్ మీకు వెళ్ళాలండి అది యా నాకు గుర్తుందండి మాణిక్యాలరావు గారు ఏం చేస్తుంటారు సార్ నేను టైలరింగ్ చేస్తుంటానండి ఓహ్ టైలరింగా మేలా ఫిమేలా

నేను నేనే చాలా మంది కుట్టించానండి మా కస్టమర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా చాలా కుట్టించానండి అంటే డబ్బులు వస్తాయి కదా అండి చిన్న చిన్న లేడీస్ అందరు కూడా మ్యాచింగ్ వేసుకుంటున్నారండి ఇప్పుడు అవునండి నేను మామూలుగా

మీరు అందంగా ఉన్నారు మీ ఫోటో యూట్యూబ్ లో చూసారని మీరు అందంగా ఉన్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఓకే బేబీ ఎన్నో కదా అవతలే తెలియజేస్తున్నారు మీరు ఇంతకంటే ఈ ప్రపంచానికి నేను అంత అందంగా కనపడుతున్నాను బేబీకి నేను ఎందుకు ఇట్లా కనపడుతున్నాను ధన్యవాదాలు నాతో నాతో సక్కగా మాట్లాడిన సార్ మీరు పోకిరి ధన్యవాదాలు మాకెళ్ళా గారు పోకిరి సినిమా దొరుకు పోకి సినిమా చూడండి పాతవే కానీ కొత్త చూడండి ఓకే పాత పోకిరి లేదు కదా కొత్తదే ఇది పదిహేను సంవత్సరాలు అయింది నేను నేను చూసిన సినిమాలన్నీ రామారావు నాగేశ్వరరావు శోభన్ బాబు కృష్ణ వాఘ ఓల్డ్ అలాగే అవునా మీకు శోభన్ బాబు పాట ఒకటి చెప్పండి ఏద్దాం

కదా ఈ పాట ఇప్పుడు నెక్స్ట్ పాట అదే ప్లే చేస్తాను డెఫినెట్ గా మాణిక్యాల రావు గారు ఎంత బాగా మాట్లాడారండి నా షోనే కాదు నా తర్వాత షో దాని తర్వాత షో ఇరవై గంటలు చక్కగా మీరు మీ వర్క్ చేసుకుంటూ మన రేడియో వినండి సార్ ఓకే నేను అంటే నాలుగు నాలుగు షోకి చేస్తున్నానండి వాళ్ళ

చాలా అందంగా ఉన్నారు బాగుంది మీరు బాగా నటిస్తున్నారు బాగా ఉన్నారు మహేష్ అనే ఒక వస్తున్నాయి అని ఆయన ఇలియానా అన్నట్టు అన్నారు అది బాధ థ్యాంక్ యూ అండ్ చిరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి అంటే ఏంటి ఈ రోజు చాలా హుషారుగా చాలా బాగున్నానంటే ఏంటి ఏం జరిగింది అలా మామూలుగా మార్చేవు మా బయట కూర్చున్నాను ఇంటి ముందు ఓకే రైట్ ఇప్పుడు ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే పోకిరి అనగానే మీకు ఏం గుర్తు మంచిగా చెప్పాలి ఈ ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చెప్పేదావన్నీ కాదు మంచిగా చెప్పాలి ఒకటి పాట పారుతున్న గోదారిలా జల జల జారుంటే కన్నీరల ఆ పాట పిక్చరైజేషన్ కానీ డ్యాన్స్ మూమెంట్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంటుంది మహేష్ డాన్స్ ఇట్లా మెల్లగా నడుచుకుంటూ వెళ్తారు మళ్ళీ మెల్ల మెల్ల నడుచుకుంటూ వస్తారు అది అంతకు మునుపు అది డ్యాన్స్ కాకపోయినా కానీ అదొక విధమైన డాన్స్ ఓకే డాన్స్ కాకుండా కూడా అదొక విధమైన డాన్స్ అంటారు ఏంటంటే డోలు డోలు పాట ఒకటి ఉంటుంది మంచి మంచి బీట్ పాట మణి శర్మ గారు అందించిన సంగీతం కాబట్టి మంచి ఓకే బాగుంది మంచిగా చెప్పారు ఇట్లా చెప్పాలి ఈ సీన్ మీకు ఏం గుర్తుంది అనగానే ఆ లిఫ్ట్ సీనా లేకుంటే ఇటువంటి చెప్తే మంచిగా అనిపిస్తుంది ఓకే మనం వీరేంద్ర దగ్గరికి వెళ్ళిపోదాం వీరేంద్ర గారు నమస్తే సార్ నేను ఏమంటానంటే ఒక వ్యవస్థను మార్చాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా నటించాలో అలా నటించాడండి లాస్ట్ వరకు కూడా అతను అనుకున్నది సాధించడం కోసం ఒక ప్రేక్షకుడికి అసలు అనుమానం రాకుండా నటించాడు అవును పిక్చరైజేషన్ కదా పూరి జగన్నాథ్ గారు ఈ మధ్య బాగా నచ్చేస్తున్నారు నాకు ఎందుకో అండి ఇంకోటి ఏంటంటే ఒక సామాన్యంగా ఎవరైతే ఆలోచిస్తారో ఆ ఆలోచనకు సరిపడగా ఉంటాయి డైలాగులు గానీ ఆ వ్యవహారం గానీ మరీ హై లెవెల్ గా ఉండదు అలానే మరీ ఇలా ఉండదు మన అంచనాకి అంది అందనట్టు ఉంటది అనమాట మన వాడక భాషల్లో ఉండే డైలాగులు అనమాట చాలా అద్భుతంగా ఉంటాయి నిజమే కదా అనిపిస్తుంది అండి రెండు మూడు రోజులు దాని గురించి ఆలోచించాలి అనిపించా అంత ఇదిగా ఉంటుంది డైలాగ్ ఎంత బాగా చెప్పారండి నిజంగా డైలాగ్ ఆ చాలు బాగా చెప్పారు మీరు తర్వాత అనే సీన్ మాత్రం పొట్ట చెక్కలు అయిపోయేలాగా అసలు కామెడీకే కే నిర్వచనం అండి అంత అద్భుతంగా చేశారు ఏది సార్ ఏదది ఇంకేంటి సార్ బ్రహ్మంతో డబ్బులు ఇవ్వమంటే ఏర్ కదా ఆగాలి అట్లా కాదు అదేనా అది కూడా ఒక రిధమిదిగ్గా రిధమెటిక్ గా పాడిచ్చారు అది అంతే కదా చెట్టుపక్క నుంచి వీళ్ళెలా వెళ్తుంటే ఇద్దరే కనబడతారు అనుకుంటాం కానీ వందల మంది ఇలా వస్తున్నప్పుడు మనకి అంత ఎలా ఉంటదంటే అలా ఉంటది అనమాట

బై మమా హ్యావ్ ఎ నైస్ డే ఒకటి చెప్పండి అమ్మగారు ఒకటి తనలో మహేష్ బాబు గారు మేనేజర్ ఉంటుంది ముక్కు అనుకుంటారు కదా మరి అంత గానడు మీకు సరదే అయినట్టుందో సార్ చెక్ చేసుకోండి నువ్వు ఫస్ట్ ఆ మొబైల్ కూడా చూడు ఫస్ట్ అట్లా మరీ అంతగా ఏముండదండి నాకు అసలు అర్థం కాదు నేను నేనొచ్చేసి ఇట్లా వెనక్ లాగాను కానీ ముందుకు ముందుకు తుమ్మలేదండి వద్దు అగో ఇటువంటి ప్రయత్నం లేవు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి బాయ్ మామా టేక్ కేర్ యా వెల్ మామా దేన్ మామీ ఇస్ వినార్ కదా పిల్లలందరూ కూడా చక్క చక్కగా దన్ 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 మాట్లాడేశారు కదా ఓకే అలాగే ఇప్పుడు మామా షో ఇంత వేసి ఇంత నవ్వించినా కూడా ఇంకా బోర్గా ఫీల్ అవుతున్నారా మీరు ఓ పని చేయండి మీ భార్య మొబైల్కి తిన్నవా అని మెసేజ్ పెట్టండి పెట్టి వెంటనే ఏ ఈ మెసేజ్ నీకు వచ్చిందా అని చెప్పేసి మళ్ళీ ఓ మెసేజ్ పెట్టండి దాని తర్వాత ఫుల్ టైం పాస్ ఓకే సో అలాగే కొన్ని అప్డేట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి మీకు చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి మరి మరి ఎర్మామజన్ మామి ఈజ్ ఆన్సర్ ఏమైందండి ఫస్ట్ అమ్మాయి పేరు ఏమిటి అనగానే ఫస్ట్ అక్షరం వచ్చేసి తెలుగులో ఉంటుంది రెండో అక్షరం వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది మూడో అక్షరం వచ్చేసి నంబర్లో ఉంటుంది ఇంతకీ అమ్మాయి పేరు ఏంటి అనగానే పూర్ణ గారు చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించారు అలాగే నళిని గారు ఇంకా పంపించలేదు అలాగే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మాదిని బతికేస్తున్నారనే డైలాగ్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మణి గారు మనకు మెసేజ్ చేశారు అలాగే వీరేంద్ర గారు అమ్మాయి పేరు చింటూ ఎన్ పక్కన టూ పెట్టేశాడు అలాగే మా తల్ల రవీందర్ మామ మామ గుడ్ మార్నింగ్ అండ్ మార్నింగ్ మార్నింగే అబ్దర కొట్టేశారు ఆన్సర్ కూడా ఓకే అండ్ మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం వాళ్ళకంటే ముందుగా మన ఆత్మీయులు మాట్లాడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గోవాలో లాక్డౌన్ పెట్టిండ్రు వద్దు వద్దంటే హలో నళిణి గారు హాయ్ ఎలా ఉన్నారండి మామా బాగున్నారా చాలా గా ఉన్నారు నాకు కూడా చాలా ఆనందం వేసింది ఎందుకంటే ఈరోజు సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగటివ్ అని వచ్చేసిందండి పెద్ద ఆయనకు మొత్తానికి అయితే నెగిటివ్ అని వచ్చేసింది అయితే నెగిటివ్ వచ్చినంత ఆనందం అంత అంతలోపే మళ్ళీ బాధకరమైన విషయం ఏంటంటే మూడు వేల మంది కరోనా బాధితులు మిస్ అయ్యారట అండి బెంగళూరులో బెంగళూరులో మూడు వేల మంది కరోనా బాధితుల జాడ తెలియడం లేదని చెప్పేసి కర్ణాటక ప్రభుత్వం తెలిపింది కరోనా నిర్ధారణ తర్వాత ఎక్కువ మంది వారి మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు అలాగే అలాంటి వారి వల్లే కేసులు పెరుగుతున్నాయి అన్నది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఫోన్లు ఆఫ్ చేస్తున్నారు ఇళ్లలో ఉండటం లేదు ఆచూకీ తెలుసుకోలేకపోతున్నాము వైరస్ వస్తే ఉచితంగా మందులు ఇస్తున్నాము తొంభై శాతం ఇళ్లలోనే కోలుకుంటున్నారు అర్థం చేసుకోండి రండి అని చెప్పేసి మంత్రి అశోక తెలియజేస్తున్నారనమాట మూడు వేల మంది కరోనా బాధితులు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఇంటికి పోతలేరు లేరు బయటికి పోతలేరు లేరు ఫ్రెండ్స్ దగ్గర లేరు ఈ మూడు వేల మంది ఎక్కడ తిరుగుతున్నారో ఏందో అని చెప్పేసి అందరు కూడా ఇప్పుడు తలడు పట్టుకుంటున్నారనమాట సో మరి బెంగళూరు వాళ్ళు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కదండి మీరు ఫ్రీగా అవన్నీ ఇచ్చినప్పుడు మీరు రావాలండి మీరు అట్లా తప్పించుకుని తిరగడం అనేది కరెక్ట్ కాదు అంతే కదా అంతే కదండి అలాగే ఈ మూడు నాలుగు వారాలు అంటే మే మొత్తం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే రాబోయే మూడు నాలుగు వారాలు అత్యంత కీలకం అని చెప్పేసి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు సూచించారు ఎస్పెషల్గా పెళ్లిళ్ళు పండుగల సీజన్ కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు జ్వరం దగ్గు విరేచనాలు రుచి వాసన కోల్పోవడం లాంటి కరోనా లక్షణాలు ఉంటేనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు అందరూ టెస్టింగ్ కోసం రావద్దండి రాష్ట్రంలో యాభై వేల బెడ్లు అలాగే కరోనా బాధితుల కోసం కేటాయించామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఇటువంటి లక్షణాలు ఉంటేనే రావాలి చాలామంది కరోనా వచ్చిందో రాలేదో అని చెప్పేసి వాళ్ళు ఊరికే వస్తున్నారనమాట ఊరు కూరికనే అవసరం లేదు కదా ఊరు కూరికనే ఏంటి మీరు కూడా అంటున్నారు మహేష్ బాబు లాగా అదే సరే మీకు పోకిరి అని కానీ మీకేం గుర్తొస్తుంది చెప్పండి పోకిరి అని ఫస్ట్ ఒక సాంగ్ డోలు డోలు సుందర జరా చిక్కు వాళ్ళ చిక్కు బే ఆ సాంగ్ ఇష్టం నాకు

ఇంకోటి అదే తక్కువ వాళ్ళు అంత ముందు ఉన్నాం నేను కరెక్ట్ గా ఉన్నాను వేసేద్దాం చెప్పారు ఇంకొకటి మా అది ఇంకొకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే నువ్వు ఎక్కడ నువ్వు నా వెనకాలే ఉన్నావు నీ చూపులు నా వెనకాల నా బీపీ గుచ్చుకుంటున్నాయి అంటది అయితే పోకిరి అంటే మీకు ఏం గుర్తుంది అని జరిగింది చాలా అంటే చాలా బాగుంది సో జాగ్రత్తగా ఉండండి మంచి ఫుడ్ తినండి తినండి మామినెట్ కాకపోతే మాలాకి వెయ్యి బలం వస్తుంది తెలుసా నిజంగా డెఫినెట్గా నల్లిగారు డెఫినెట్గా చేద్దాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ మరి మామజ్ అండ్ మామీ వింటున్నారు కదా సో కరోనాకి కరోనా వైరస్కి ఇంకా పెళ్ళి కాలేదేమోనండి నిజంగా పెళ్ళై ఉంటే కనీసం పెళ్ళామైనా కూడా కంట్రోల్లో పెట్టేది ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి కరోనాకి భార్య ఉంటే డెఫినెట్గా కంట్రోల్ గజగ గజ గజగ్ గజ ఉనికి కూర్చునే దీంట్లో ఓకే అండ్ అలాగే హాయ్ మామా మహేష్ బాగున్నారా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ బిగ్ 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 హాయ్ అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ చేశారు ఈరోజు పెళ్లి ఈరోజు జరుపుకుంటున్న నా బామ్మర్దికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి సర్ప్రైజ్ కాల్ చేయండి ఓకే కోటిరెడ్డి బెంగళూరులో ఉంటాడు బెస్ట్ విషెస్ ఫ్రమ్ మధుసూదన్ రెడ్డి నర్సాపురం ఓకే కోటిరెడ్డి అయిన పేరు ట్రై చేద్దాం అయ్యో ఫోన్ లిప్చేలే ఎట్లస్ పాటన విన్నావులే థ్యాంక్ యూ ఎట్లీస్ పాటన కూడా మనం విన్నాము మరి ఇక మూడెకరాల ఎకరాల ద్రాక్ష తోట ఐదు ఎకరాల మామిడి తోట హైదరాబాదులో మూడు ప్లాట్లున్నాయి అలాగే ఏడు ఫ్లాట్లున్నాయి మరి మీ అమ్మాయికి ఇష్టమేనా అని చెప్పేసి అనగానే నాకు ఇష్టమే కాని ముందు ఆయనకు బాడీలో యాంటీబాడీలు ఉన్నాయా ఒకసారి కనుక్కో మీ బాడీలో యాంటీబాడీలు లేకుంటే కూడా పెళ్ళిళ్ళు కావు సో అట్లా కూడా అడుగుతున్నారనమాట ఓకే సో మరి ఇక మనం చివర్గా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఆన్సర్ గురించి మనం వచ్చేద్దాం ఇంతకీ అమ్మాయి పేరు ఏమిటి అంటే అమ్మాయి పేరు సావిత్రి సో సావిత్రి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అమ్మాయి పేరు చాలా అంటే చాలా బాగా పంపించేశారు సావిత్రి అని చెప్పేసి సావిత్రి కాకుండా ఇంకొక అమ్మాయి పేరు కూడా మనం చెప్పుకోవచ్చు రేబి చెప్పే ప్రయత్నం చేస్తాను మరి మై డియర్ మామస్ అండ్ మామీజ్ అలాగే మనం ఈరోజు ఒక స్పెషల్ సాంగ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం కదా ఎవరికి మన మాణిక్యాలరావు గారికి స్పెషల్ సాంగ్ ఇద్దాం ఆయన వెయిట్ చేస్తున్నాడు ఆయన మిషన్ కుట్టుకుంటూ చక్కగా మామ ఇంకెప్పుడే ఇస్తాడు పాట అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాడు మామ నీ కోసం అట్లీస్ట్ ఒక మూడు లైన్ లైన్లా ఈ పాట నేను డెడికేట్ చేస్తున్నాను కుశలమా మీరక్కడ కుశలమా నేను ఇక్కడ కుశలమే